ప్రభుత్వ కొలువులకు పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేని వ్యక్తి గా ఎందుకు ఉండాలని నిలదీశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లక్షా తొంభై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన సీఎం యువతను మోసం చేశారని ఆరోపించారు బీజేపీ ఆధ్వర్యంలో మహబూబ్ లో మల్లికార్జున చౌరస్తా నుంచి గడియారం కూడలి వరకు నిరుద్యోగ మార్చి నిర్వహించారు ర్యాలీలో పాల్గొన్న బండి సంజయ్ బీఆర్ఎస్ సర్కార్ టార్గెట్ గా విమర్శలు సంధించారు ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని అన్నారు కావాలనే తప్పుల తడకగా నోటిఫికేషన్లు ఇచ్చారని కోర్టుకు వెళ్లి వాటిని ఆపించారని ఆరోపించారు బండి సంజయ్ నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని తెలంగాణ సాధించుకుంటే అవేవీ నెరవేరలేదన్నారు బండి సంజయ్ మూడు వందల పదిహేడు జీవోకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడిందన్న ఆయన అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించారని అన్నారు లీకేజ్ కి ఇద్దరు మాత్రమే కారణమని మంత్రి కేటీఆర్ చెప్పారని లీకేజ్ కి ఇద్దరు మాత్రమే కారణమైతే యాభై మందిని ఎందుకు అరెస్టు చేశారని నిలదీశారు టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ పై సిట్ దర్యాప్తులో ఎలాంటి ఉపయోగం లేదన్నారు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్ నష్టపోయిన యువతకు లక్ష పరిహారం ఇవ్వాలని కోరారు తెలంగాణ నూతన సచివాలయం పైన విమర్శలు చేశారు బండి సంజయ్ కళ్లల్లో ఆనందం చూసేందుకు సచివాలయాన్ని మహల్ నమూనాలో కట్టారని విమర్శించారు బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సెక్రటేరియట్ ను మారుస్తామని అన్నారు మన మన ప్రభుత్వం దాన్ని సమూలంగా మార్చేస్తాం తెలంగాణ కల్చర్ ఇండియన్ కల్చర్ పడే విధంగా సచివాలయాన్ని తిరిగి నిర్మిస్తాం తప్పకుండా నిర్మిస్తాం కేసీఆర్ కు డౌన్ ఫాల్ ఎట్లా స్టార్ట్ అవుతుందో తెలుసా సచివాలయంలో నల్ల పోచమ్మ తల్లి అన్న తెలుసా నల్ల పోచమ్మ గుడిని ధ్వంసం చేసిన ముఖ్యమంత్రి కనీసం పూజలు చేయకుండా ధ్వంసం అన్న నల్ల పోచమ్మ కూర్చుంటారా అన్న కళ్ళు తెరిచిందన్న నల్ల పోచమ్మ అప్పటి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయిందన్నా కానీ ఈ రోజు సెక్రటరీలో జరిగేది అన్యాయం తెలుసా అన్న మీకు హిందువులో జరిగే అన్యాయం తెలుసా అన్నా ఇద్దరు పోతుందన్న మన హిందువులది